ఒకటి నాకు ఒకటి విచిత్రంగానే కనబడుతుంది. ఏది ఆ విచిత్రం అంటే గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం మీద ప్రజలు 10 సంవత్సరాల పాలనలో 7 ఏళ్ల తర్వాత వ్యతిరేకత స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వంలో 7 ఏళ్లు కాకముందే వ్యతిరేకత స్టార్ట్ చేశారు. ఎవరా స్టార్ట్ చేశారు అంటే కేవలం అంటే మీడియా ఏదైతే బీఆర్ఎస్ మీడియా ఉందో ఆ బీఆర్ఎస్ మీడియా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రచారము చేయడం అనేది మీరు ఒకసారి కొంతమంది వీళ్ళ టీవీ ఛానళ్ళు ఎవరెవరైతే ఈ బీఆర్ఎస్ మనోడు రంజిత్ కానీ లేదంటే శంకర్ కానీ లేదంటే ఈ మధ్యలో కొంతమంది తయారయ్యారు 10-12 మంది వీళ్ళంతా ఏమేస్తున్నారంటే రేవంత్ రెడ్డి పోస్ట్ పోయింది, రేవంత్ రెడ్డి పదవి పోయింది, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, రేవంత్ రెడ్డి అసలు పనే చేస్తలేడు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలే ఇస్తలేడు అన్నట్టు ఎంత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళని మనుషులనాల ఏమన్నా కూడా నాకు అర్థం కాదు. 10 ఏళ్ళుగా ఉద్యోగాలు రాకుంటే నోట్ల చాక్లెట్ పెట్టుకొని సంపరించినటువంటి సన్నాసులు ఉద్యోగాలు ఇస్తుంటే ఈ దేశంలోనే ఎక్కువ హామీలు ఇచ్చి హామీలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి పేద ప్రజల కడుపు నింపుతున్నటువంటి అన్ని రకాలుగా 10 ఏళ్ళుగా విద్యను పాతరేసి వ్యవస్థలను నాశనం చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్నే అంటే పైసలకు అలవాటై ఏమి తెలవకుండా అవునా కేసీఆర్ సుఖమైన ముఖ్యమంత్రి ఉండే ఎందుకు వీసీలను నియమించలేదు యూనివర్సిటీలలో ఎందుకు నియమించలేదు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు యూనివర్సిటీలను ఒక ఘోరాతి ఘోరంగా తయారు చేసాడు భూములను అయితే పేదల యొక్క భూములను ఆ ధరని తీసుకొచ్చి కాస్తు కాలం తీసేసి కబ్జా కాలం తీసేసి ఒక నరకాసుర బకాసురు ఉండేక ఒక దయ్యమై రాష్ట్రానికి పడినటువంటి దుమ్మరి పాలన చేసిన దుమ్మరవన్నీ గల వీళ్ళంతా నాగుతా ఉన్నారు పట్టుకున్నట్టే ఈ లుచ్చలను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. చూపిస్తా ఆధారాలతోనే ఎన్ని గ్రామాలలో ఎంతమంది భూమిని కాస్త కాలం కబ్జా కాలాన్ని అనుభవం దారి కాలాన్ని కాలరాసి ఈ కాలనాగు చేసినటువంటి దురహంకారమైనటువంటి పాలనను ఈ లుచ్చ పాలనను ఈ కేసీఆర్ తుచ్చ పాలనను ముఖం మీద ఉంచేటట్టు చూపిస్తా. ఆ విధవలు ఈ విధవలు ఎవడైతే టీవీలలో మాట్లాడతారో ఈ సిగ్గులేని ఇలాంటి విధవలు గడ్డి తిని మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ధరణి గురించి కేసీఆర్ చేసినటువంటి దురాగతాలు వాన కొడితే మార్చిపోతాయా? అలాంటి పాలనను కాదని ఇవాళ ఒక అద్భుతమైన పాలన చేస్తే ఉద్యోగాలు ఇస్తే 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తే విద్యార్థులకు ఇలా పుస్తకాలు ఎట్ ఏ టైం పుస్తకాలు ఇచ్చి ఎట్ ఏ టైం బుక్కులు ఇచ్చి ఎట్ ఏ టైం 1వ తారీఖు పుస్తకాలు బట్టలు ఇచ్చి బిఎస్ చేసి ఉపాధ్యాయులను నింపి విద్యా వ్యవస్థను ముందరికి తీసుకుపోతూ ఉంటే 7 లక్షల కోట్ల అప్పులైన ఈ రాష్ట్రాన్ని అప్పులు కడుతూ ఒక పద్ధతి ప్రకారం ముందలికోతూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా తెగబలిసి మాట్లాడుతున్నటువంటి వీళ్ళను ఏమనాలి? నేనేమన్నాడు తప్పులు మొత్తం సక్కగా అవుతున్నాను నేనేమనట్లేదు, కానీ ఆ లుచ్చ ప్రభుత్వంతో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్ ఉంది. ఈ దేశానికి రోల్ మోడల్గా కనబడతాడు తెలంగాణ రాష్ట్రం పోతూ ఉంటే మీ కళ్ళు కాకులు ఒడిచినట్టు చేస్తూ ఉంటే నేనేం చేయలేను. ఒక్కొక్క విధవ మాట్లాడుతుంటే అసలు ఏవి నోరా ఇది మోర్యా ఏం మాటలు ఇవి ఎందుకు మాట్లాడతారు? ఈ గాడిద కొడుకుల టైటిల్ చూడండి ఒకసారి, ఒక్క టైటిల్ అన్న నేను చెప్తున్నా 100కు 20% టైటిల్ అన్న కరెక్ట్ ఉండవు. నేను మొత్తం చూపిస్తా వీళ్ళ యొక్క ఒక 6 నెలల టైటిల్లో ఒక 2 నెలలు 3 నెలలు చూపిస్తా, రీసెంట్గా చూపిస్తా. ఒక 100లో 20% టైటిల్ కూడా దానికి ఒక అర్థం ఉండదు, అర్థం ఉండదు. మొత్తం అబద్ధాలు, మొత్తం బెంజల్ రాతలు, బెంజర్ మాటలు. ఇలాంటి బెంజరిగాలను వెంట పెట్టుకొని ఇలాంటి అడ్డు అదుపు లేకుండా లుచ్చగాళ్ళతోనే ఛానళ్ళు పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒకటి 4-5 లైవ్లు ఆ ప్రభుత్వం అయితే అడ్డగోలుగా దోసుకున్నది కాబట్టి ఈ అడ్డగాడిదలను పెంచి పోషిస్తూ ఉంది. ఇంత సిగ్గు లేకుండా ఇంత నిర్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యవస్థ ఉండాలి, నీవైనా నీదైనా నాదైనా. ఒక పంచాయతీ పెట్టినప్పుడు ఒక సామరస్యంగా ఉండాలి, ఒక కులబద్ధంగా ఉండాలి, ఒక పద్ధతి మీద ఉండాలి. మాట మాట్లాడితే అడ్డగోలిగా మాటలు, అడ్డదిడ్డమైనటువంటి మాటలు, ఒక తమ్ముడేళ్ళకి అర్థం లేదు, ఒక పర్థం లేదు, ఏడికి పడితే ఆడికి బరి తెగించి మాట్లాడుతున్నటువంటి లుచ్చలకు మీరే సమాధానం చెప్పాలి, నేను అది చెప్పాలండి.